వినియోగించుకోవాలి. 100% వినియోగించుకోవాలి. 100% ఓటాకులు వినియోగించుకోవాలి. స్టూడెంట్ పవర్, నేషన్ పవర్, భారత్ మాతా కే జై. భారతీయ విద్యార్థి పరిషత్ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు మన భారతదేశం చూసుకున్నట్టయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్నది. ఈరోజు మనం ఓటు వేసే ముందు ఇలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి, మనకు ఉపయోగపడినటువంటి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తూ ఉన్నది. ఈరోజు మన భారతదేశంలో 326 అధికరణ ప్రకారం ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి యువతి యువకులకు ఈరోజు భారతదేశం ఓటు హక్కును కల్పించడం జరిగింది. మనకు కల్పించినటువంటి ఓటు హక్కును మనం సక్రమంగా వినియోగించుకుంటూ మనం మంచి మనకైతే ఏ ప్రభుత్వం అయితే విద్యార్థులకు కానీ రైతులకు కానీ ప్రజలకు కానీ మనకు అన్ని రంగాల్లో పొంది చేస్తుందో ఆ యొక్క ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. మనం ఓటేసే ముందు మనకు డబ్బులు ఇచ్చి పైసలు ఇచ్చి మందులు ఇచ్చి మందు వస్తే అలాంటి నాయకుడిని కాకుండా మనం ఓటు వేసే ముందు కొంచెం ఆలోచించి ఇలాంటి నాయకుడిని ఎన్నుకుంటే మంచిగుంటుంది అనేటువంటి ఆలోచించాలి. ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు ఏం ఆలోచించాలంటే ఓటు వేస్తే నాకేమొస్తుంది, నేను ఇంట్లోనే వండుకుంటా ఓటు వేసే రోజు ఓటు ద్వారా నాకేముంటుంది అనుకోకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఒక మన దేశం యొక్క సమగ్రతను పెంచాలని చెప్పేసి ఈరోజు ఏబీపీ భావిస్తూ ఉన్నది. ఈరోజు మన దేశంలో చాలామంది ఏం చేస్తారంటే పైసలు తీసుకొని డబ్బుకు మరియు మందు కాజపడి ఓటు వేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏం జరుగుతుందంటే మనం అక్కడ ఎన్నుకున్నటువంటి నాయకుడు వస్తే అక్కడ ఏ సమస్య కూడా తీర్చని కారణం ఉన్నది. అందుకారణంగా మనం ఓటు వేసేటప్పుడే మనం ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటున్నామనే ముందే ఆలోచించి ఎన్నుకోవాలి. మనం ఓటు ఉపయోగించుకుంటే మన దేశంలో ఉన్నటువంటి కుటుంబ పాలనను కానీ అవినీతిని కానీ అఫ్ఘాన్ అయితే విద్యార్థులకు కానీ ప్రజలకు రైతులకు కానీ అన్ని రంగాల్లో ఏ ప్రభుత్వం అయితే. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు మన దేశంలో రాష్ట్రంలో ఓటు హక్కు యొక్క శాతాన్ని పెంచాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేషన్ ఫస్ట్ ఓటింగ్ మస్ట్ అనే ఒక నినాదంతో ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ యొక్క ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు భారతదేశ పౌరులు కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఎలాంటి మందుకు కానీ పైసలకు కానీ ఆశపడకుండా తను నిష్పక్షతగా ఓటు హక్కును వినియోగించుకొని మన భారతదేశ ప్రజాస్వామ్యంలో పాల్పంచుకోవాలని చెప్పేసి ఈరోజు కోరుకోవడం జరుగుతుంది. మన దేశం అధికరణ భారతదేశం భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి 326 అధికరణ ప్రకారం ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి యువతి యువకులకు ఈరోజు ఓటు హక్కును మన భారత రాజ్యాంగం కల్పించింది. ఆ ఓటు హక్కును మన కల్పించినటువంటి వజ్రాయుధం అయినటువంటి ఓటు హక్కును మన సక్రమంగా నిర్వర్తించుకొని మన భారతదేశ ప్రజాస్వామ్యంలో పాల్పంచుకొని మనకు ఎలాంటి ప్రభుత్వం అయితే మంచి చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పేసి ఈరోజు నేను ప్రతి విద్యార్థికి కూడా పౌరులకు కూడా తెలియజేస్తున్నా. అలాగే ప్రతి ఒక్క విద్యార్థి కూడా మన దేశం గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. కావున అందరూ కూడా ఓటు వేసేటప్పుడు మందుకు మరి మద్యానికి బానిసం కాకుండా కేవలం మనకు ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే మన అభివృద్ధి అనేది జరుగుతుందో అలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పేసి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా నేను తెలియజేస్తాను. 2019 రానున్న ఎంపీ ఎలక్షన్లో ఏ విద్యార్థులు కానీ పౌరులు కానీ ఎవరైతే ఉన్నారో మనకు ఏ ప్రభుత్వం మంచి చేస్తుందో ఆ ప్రభుత్వం నేను ఎన్నుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనం కల్పించినటువంటి ఓటు హక్కును ద్వారా మనం ఇలాంటి అవినీతిని అఫ్ఘాన్ నక్సలిజాన్ని మన యొక్క కుటుంబ పాలనను చమరగీతం పాడేటువంటి అవకాశం మన చేతిలో ఉన్నది. కావున ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మాధవ్ మల్లేష్, ఏబీపీ జగిత్యాల నగర.